మీరు జైలు పాలైనప్పుడు జైల్లో కూడా ఖైదీలను కూడా ఉసిగొలిపిరట ఒక రకంగా ఎట్లా అది దేని గురించి దాన్ని ఉసిగొలపడం అంటారా మీ భాషలో జైల్లో ఉన్నప్పుడు మాట్లాడేవాడు జైల్లోన్నా మాట్లాడతాడు ఊళ్ళోన్నా మాట్లాడతాడన్న మాట్లాడేవాడు ఎక్కడున్నా మాట్లాడతాడు ఇది జైలు కదా నీ నోరు కట్టేస్తాం బిడ్డ నువ్వు ఇన్న ఉండి అంటే ఉండడు జైల్లోనే మాట్లాడతాడు ఊళ్ళోనే మాట్లాడతాడు జైల్లో ఉండి మాట్లాడిన 2004-5 ఈ 1 ఇయర్ పాటు నాకు జైలు జీవితాలే సరిపోయినాయి వరంగల్ సెంట్రల్ జైల్లో ఒక 15-20 రోజులు గడిపినాం నల్గొండలో 3 నెలలు ఉన్నాం 3 నెలల ఎక్కువ ఉన్నాం ఆ కాలంలో ఎక్కువ కాలం అందులో ఉన్నప్పుడు ఏమైందనంటే అందరం వివిధ కేసుల ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకడ కలుసుకునేటువంటి సమయం దొరుకుతుంది మార్నింగ్ టైం ఇస్తారు చాలా మంది కూర్చొని మాట్లాడుకోవడానికి పనులు చేసుకోవడానికి మధ్యాహ్నం టైం ఎట్లా ఉండేది మిమ్మల్ని జైల్లో ఉన్నప్పుడు గాయకునిగా చూసిరా లేకపోతే ఖైదీగా చూసిరా మిమ్మల్ని నేను ఖైదీని నేను నేను ఒక ఒక కేసులో అరెస్ట్ అయిపోయినే కదా పోయిన రోజే నాకు ఆల్రెడీ పొరక చేతికి ఇచ్చిర్రు డబ్బా ఇచ్చిండ్రు ఒక బకెట్ ఇచ్చిండ్రు వాష్రూమ్లు కడగాలి జైలు అంతా ఊడ్చాలి ఎస్ 100% వాష్రూమ్ కడుక్కున్నాను వాష్రూమ్లు కడిగినాను అదంతా తూడ్చినా ఊడ్చినా నా పని నేను చేసిన నేను ఒకరోజు చేసిన రెండు చేసిన మూడు రోజు నా టైం నాకు ఇట్లా అంటే ఓటాలుగా పెట్టుకుంటారు ఓకే నువ్వు ఒకరోజు అని ఓటాలు పెట్టుకుంటారు ఫస్ట్ ఓట అయిపోయి రెండో వారం వచ్చేసరికి నేను చాలామంది నన్ను అందులో ఐడెంటిఫై చేసి గుర్తుపట్టిన తర్వాత ఏ పాపం వద్దులే అన్నతో ఆ పని ఎందుకు చేయించాలి అని అటువంటి సానుభూతితో నన్ను కొంచెం ఇవాళ స్టార్టింగ్ పోయే పోకుండా పోపొరక చితికిచ్చేసారు బట్టలని చదువుకొని పోయి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రాగానే అక్కడ జైల్లో ఖైదీలలో కూడా లీడర్లు ఉంటారు సీనియర్లు లీడర్లు అవుతారు కదా అక్కడ కొంతమంది లీడర్లు ఆ లీడర్లు రాగానే పొరక బకెట్ చేతికి ఇచ్చారు హలో ఎవరు నువ్వు ఏంది అని అన్నారు సరేలే ఇంకా ఎవరు నేను ఇవన్నీ ఇంట్రడక్షన్లు ఎందుకులే అనుకున్నా సరే మంచిదన్న ఏందన్నానంటే ఇది ఇట్లా పని చేయాలన్న సరే మంచిదన్న తప్పకుండా చేస్తారు పోయి నా పని నేను చేసుకుని వచ్చి బేరకు ఇచ్చారు ఆ బేరకులు మొత్తం ఈ నక్సలైట్లు సంబంధించిన కేసు అయ్యేట వాళ్ళందరం వాళ్ళు ఉన్నాం అట్లా ఉంచుతారా అంటే ఒక కేసుకు సంబంధించి పోయిన వాళ్ళందరినీ ఒకే గదిలో ఉంచేటటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా ఒకే సెల్లో ఉంటారు నక్సలైట్లు ఇప్పుడు మాది ఒక 30-40 మంది మీద అయిన కేసు అది అట్లా మేము పోయినటువంటి వాళ్ళం దాదాపు మినిమం ఒక 10-15-14 మంది ఒకే బేరకులు పెద్ద బేరక ఒక 10-15 మంది ఒకే దాంట్లో ఉన్నాం మిగతా వాళ్ళు అట్లా అట్లా మార్చారు అట్లా అన్నట్టు అట్లా పెట్టినప్పుడు చేసాను నేను పని చేస్తూ అట్లా ఉంటున్నటువంటి క్రమంలో ఒక వారం అయింది బేలుస్తుందేమని ఎదురు చూసిన వారమైంది రావట్లేదు ఈ వారం అన్న పక్కా వస్తుంది అనుకున్నా రాలే మళ్ళీ వారం వస్తాను ఎదురు చూస్తున్నా అది కూడా రావట్లేదు ఒరే అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అర్థమవుతుంది నేను లోపలన్న చూసి ఈలో పోలీసు వాళ్ళు ఈ పీటి వారింట్లో ఆ పీటి వారింట్లో అక్కడ ఒక కేసు ఇక్కడ ఒక కేసు బుక్ అయినాయి అన్నిటినీ తోడి పాత ఏమైనా ఉంటే తోడి కూడా కేసులు పెట్టేసేసి లోపలన రావద్దు బయటకనే కోణంలో డిపార్ట్మెంట్ పరంగా కొంత ఆలోచన చేస్తుంది ఇవన్నీ అవుతున్నటువంటి క్రమంలో సరే ఎట్లా అయింది అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి కోర్టు వాయిదా వచ్చింది సూర్యాపేటలో కోర్టు నల్గొండని సూర్యాపేటకి వెళ్ళాలి ఇక పోతుంటే వస్తుంటే ఏంటి అసలు జైలు జీవితం ఏంటి ఈ జీవితం ఏంది ఉద్యమాలు ఏంది పోరాటాలు ఏంది ప్రాక్టికల్గా ఇట్లా జరుగుద్దని తెలిసే వచ్చినాం కదా తెలిసే వచ్చిన తెలవకుండా బ్యాక్ అయిపోతే అయిపోయేది ఉండేది కదా కానీ పాట అంటే ప్రేమ కదా పాట అంటే పిచ్చి కదా ఉద్యమకారులు అంటే ఇష్టం కదా ప్రజల కోసం మాట్లాడడం అంటే ఇష్టం కదా ప్రజల కోసం కొట్లాడడం అంటే ఇష్టం కదా దీంతో ఆ 90 రోజుల జైలు జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా గడిపిన దాన్ని కూడా పోరాట రూపంగా మార్చుకోవాలని చెప్పి ఎస్ నేను ఖాళీగా కూర్చొని నేను ఈ జైల్లో ఉండి ఏడ్చి దుఃఖపడి నాకు బెయిల్ రాలేదు నా కుటుంబం ఇలా అయింది నా ఫ్యామిలీ అయింది అసలు అనేక సమస్యలతో ఇక్కడికి వచ్చిండ్రు వీళ్ళ సమస్య ఏంటి ఫస్ట్ ఏంటి జైలుకున్న నిబంధనలు ఏంటి జైల్లో ఖైదీలకు ఏమి హక్కులు వర్తిస్తాయి ఇది తెలుసుకోవడం స్టార్ట్ చేసి డైరెక్ట్ వంటకాడికి వెళ్ళిపోయిన నాకు మెనూ కావాలని అడిగిన నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఏం వంట చేస్తున్నారు ఎంత పెడుతున్నారు నాకు ఇది లెక్కలు కావాలని అడిగిన ఎందుకు అని అడిగినారు ఎందుకేనండి కావాలని అడుగుతున్నా నాకు చెప్పాలి లెక్క చెప్పాలని అడిగిన సరే ఓకే చెప్పిండ్రు చెప్పిన తర్వాత అర్థమైంది మనసులో ఇది కౌంట్ చేసాను అది కౌంట్ చేసాను లేదండి మీరు రాంగ్ తప్పు చేస్తున్నారు వంట బాగుంటలేదు ఈ వంటలు తినడం ద్వారా వాళ్ళ కాలు చేతులు లాగిపోతున్నాయి ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నారు మీరు ప్రోటీన్ వచ్చే విధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఆహారం పెట్టాలి మీరు ఖచ్చితంగా జైలు మెను ప్రకారమే పెట్టండి మిమ్మల్ని ఎక్స్ట్రా తీసుకొచ్చి పెట్టమనట్లేనని చెప్పి ఈ లెక్కలు అడగడం స్టార్ట్ చేసిన ఇది అడగడం స్టార్ట్ చేసిన కాచి మళ్ళీ కొంచెం సపరేట్ చూడడం స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్ అంటే వ్యతిరేకంగా చూసారు ఏ సబ్బు ఏంటి వీడు ఇళ్ళకి వచ్చి వీడేదో అడుగుతున్నాడు ఏం కేసులు వచ్చిండని ఇంక్వైరీ చేశారు నక్సలైట్ కేసు ఆహా అంటే ఇంకా నక్సలైట్ తయారు చేద్దామని చూస్తుండ అని స్టార్ట్ చేశారు ఈ ఖాళీ ఉన్న సమయంలో మేము ఏం చేసేది మేము తినే ప్లేట్ ఏదైతే ఉంటుందో అది కొట్టుకుంటూ పాటలు పాడుకునేది జైల్లో పాటలు పాడుతున్న క్రమంలో అందరూ జమ అయ్యేది ఒక్కడ వివిధ సమస్యలతో వచ్చిన వాళ్ళంతా జమ అయ్యే క్రమంలో పోలీసు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయేదా మిమ్మల్ని అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు పోలీసు వాళ్ళు జైలు అధికారులు చాలాసార్లు అట్లాంటి ప్రయత్నాలు చేయబోయిండ్రు
చేయబోతు అనిపిస్తూనే నా చుట్టూ వాళ్ళని డిస్టర్బ్ చేసేది, నన్ను డిస్టర్బ్ చేయపోయేది. ఎందుకు భయపడేదా మిమ్మల్ని చూసి? నా చుట్టూనటువంటి వాళ్ళను చూసుకుంటూ డిస్టర్బ్ చేస్తుండేది. అంటే డైరెక్ట్ నన్నే అనుకుంటా వీళ్ళని డిస్టర్బ్ చేస్తే వీడు కూడా పక్కకు జరుగుతాడు అనే కోణంతో చూసేది. నేనేం రాజ్యానికి వ్యతిరేకంగానో రాజ్యాంగానికి వ్యతిరేకంగానో మీకు వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేను. ఒక సమస్యలతో అందరూ ఒక్కడ కలిసి మాట్లాడుకుంటే కూడా తప్పేనా? ఈ కోణంలో నేను మాట్లాడుతూ వచ్చేది. ఓసారి ఏం జరిగింది, మొత్తం హెటాక్ చేసి పడేసిండు. నా ఎమ్మటి ఉన్నటువంటి ఖైదీలను మొత్తం కూడా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం అయిపోయిన తర్వాత బేరక్లోకి వెళ్ళాలి. వెళ్ళకుంటూ కొంచెం ఒక 10-15 నిమిషాలు లేట్ అయింది, అంతే తేడా. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో ఖచ్చితంగా దాడి చేయాలనే ప్లాన్లో ఉన్నారు. దాడి చేయాలనే ప్లాన్లో ఉండి ఏం చేశారు, ఒక్కసారి మేము కరెక్ట్ పొజిషన్లో మాట్లాడుకుంటున్న టైం చూసేసారు, ఒక్కసారి అటాక్ చేసేసారు. వచ్చేసి కర్రలతో కొట్టడం వేషన రహితంగా నా మీద ఒక్క దెబ్బ పడలే, నా మీద ఒక్క దెబ్బ కొట్టలే. చుట్టూనటువంటి వాళ్ళని విపరీతంగా కొడుతున్నారు. అరే ఇదేందన్నా అని అడిగిన, ఏంటి అసలు ఏంది మీ ప్రాబ్లం ఏందన్నా, ఎంతైంది ఇప్పుడు టైం అని అన్నారు. అవునన్నా 10 నిమిషాలు అవుతుంది, ఏమి పోతాం కదా, ఆడికే పోతున్నాం కదా, ఆయన బయట కురికేది ఉందా, గోడలు దునికి మేము పోయేది ఉందా, జైలు నుంచి తప్పించుకునేది ఉందా, ఎందుకు పోతాం అట్లా, ఎందుకు అట్లా చేస్తున్నారు అన్న అన్న మీరు సైలెంట్ ఉండండి, మీరు సపరేట్ ఎక్కండి అంటే నన్ను అంటూనే చుట్టూనటువంటి వాళ్ళందరినీ కొట్టారు. ఏ రకంగా బెదరగొట్టారు మిమ్మల్ని? బెదరగొట్టారు. తీసుకొని పోయినా సరే లోపట్టున్నాం, చాలామందిని బాధపడ్డారు, ఓదార్చినాం, సరే అనుకున్నాం, అయిపోయింది. తెల్లారు ఏం చేసిన, నేనేం చేసినా ఇక ఫుడ్ బాగలేదు, వీళ్ళు మారట్లేదు అని చెప్పి అన్నం మెత్తబడుతుంటే, ఎండాకాలం దినం అది, బంక బియ్యం అంటారు వాటిని, బంక బియ్యం జిగుడు జిగుడు అయి మెత్తగా ఉంటుంది అన్నం, తినొస్తలేదు అసలు అది, అది తింటే చేతనైతే లేదు, తినొస్తలేదు, చాలా ప్రాబ్లం అవుతుంది, అన్నం బాగలేదని చెప్పి 200 మంది ఖైదీలతో ప్లేట్లు పట్టుకొని ధర్నా చేయించిన. ఒక్కరిని కూడా అన్నం ముట్టొద్దు అని చెప్పిన, జైలుని మీరెవరు అన్నం ముట్టొద్దు, 200 మంది మీరు అన్నం తినకుండా ఒక్క పూట భరించలేరా అన్న, లేదన్నా ఖచ్చితంగా వింటాం మేమన్నారు. రైట్ మీరు ముట్టకండి, ప్లేట్ పట్టుకుని నేను బయలుదేరుతాను, ఆయనక మీరు రండి అని చెప్పి మొత్తం జైల్లో ఉన్నటువంటి వాళ్ళంతా 200 మెంబర్స్ ఉన్నాం. నక్సలైట్ కేసులు వచ్చిన వాళ్ళు ఉండరు, వివిధ సమస్యలతో వచ్చిన వాళ్ళు ఉండరు, అక్కడ అనేక ప్రాబ్లమ్స్, అందరు వచ్చిండ్రు. 200 మంది నా చెట్టు కింద కూర్చోబెట్టి ఓపెన్ ప్లేస్లో కూర్చోబెట్టేసి ధర్నా స్టార్ట్ చేసిన. సూపరింటెండెంట్ వచ్చిండు, ఏంది అని అడిగిండు. ఇదేం సార్ ఈ అన్నం ఎలా తినాలి మేము, మీరు ఇదే తింటుండ్రా, మీరు ఇలానే వాళ్ళు తప్పు చేసిపోలేదు కదా, వాళ్ళు ఎందుకు తింటారా? వినండి, తప్పు చేస్తే ఈ అన్నం పెట్టమని గవర్నమెంట్ చెప్పిందా? టైంకు వండకుండా ఇలాంటి ఇబ్బందికరమైన అన్నం పెట్టమని చెప్పింది గవర్నమెంట్? రూల్ ఏమిటి పెట్టు, మాకు ఏది పెడతారో అదే పెట్టండి, మంచిగా వండండి, దాంట్లో వేయాల్సిన ఎంత ఆయిల్ వేయాలనో అంత ఆయిల్ పోయండి, దానికి ఎంత విటమిన్ అందించాలనో అది అందించండి, ఎంత ప్రోటీన్ ఇవ్వాలనో అంత ఇవ్వండి, ఎగ్ ఇస్తారా, చికెన్ ఇస్తారా, మటన్, ఇవన్నీ లెక్కలమిటి పెట్టండి, తప్పు చేసిపోతే ఇట్లా పెట్టమని చెప్పిండి అని ఏ చట్టంలో చెప్పింది? ఇవన్నీ ఆడు అడిగినాం, మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత ధర్నా జరిగింది, సరే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. హామీ ఇచ్చిండ్రు, ఇక ఆంక్షలు వేసినాం, ఇక అట్లా జైలు పోరాటం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ లోపు 2-3 నెలలు కాలం గడిచింది. ఏదో పాట కూడా వాడిరాట జైలు ఉద్యమాలప్పుడు. గతంలో మేము చిన్నపిల్లగానప్పుడు గద్దరన్న పాడినటువంటి పాట, జైలు ఖైదీల కోసం వాళ్ళు రాసినటువంటి పాటను జైల్లో నేను ఆ సందర్భంగా పాడాల్సి వచ్చింది. జంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు, జంగు కెసై అన్నరు జైలుల మాయన్నలు, జంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు, జంగు కెసై అన్నరు జైలుల మాయన్నలు, చెయ్యని నేరానికేమో చేతులకు బెడీలేసి నాలుగు గోడల మధ్య నాలుకలను తెగ్గోస్తే, భూకబ్జాలు చేసిండ్రు జైలుల మాయన్నలు, భూమిని కలెదున్నిండ్రు జైలుల మాయన్నలు, జంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు, జంగు కెసై అన్నరు జైలుల మాయన్నలు, పసిపిల్లలు జైలుకొస్తే ఎద మీద ఎత్తుకొని ముద్దు పెట్టుకుందామంటే నాలుగు గోడల మధ్య జాలి ములాకా తండ్రు, ఆ జాలి నిరగదన్నిండ్రు జైలుల మాయన్నలు, హాలి పిల్లలు కలిసిండ్రు జైలుల మాయన్నలు, జంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు, జంగు కెసై అన్నరు జైలుల మాయన్నలు, పేరుకె మటను కూర మసాలా వాసన తప్ప మటను ముక్కగాన రాదు, ఎస్ కమిషను కూపోంగా తెచ్చేటోడు కొంత మింగ కోసేటోడు ఇంత మింగ వండేటోడు ఉడుసుకే నాకేం, మా మటను మాకిమ్మండ్రు జైలుల మాయన్నలు, మీ బటను ఊడుతుందన్నరు జైలుల మాయన్నలు, జుమ్మ 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 కన్న నమాజు చేద్దామంటే నమాజ్ లేదు గిమాజ్ లేదు నకు రషానహి అండ్రు, ఆ జైల్నే మసీద్ చేసిండ్రు జైలుల మాయన్నలు, అందరూ నమాజ్ చదివిండ్రు జైలుల మాయన్నలు,
పొద్దుగాల పేపర్ వస్తే కదో ఇదో చదువుకొని టైం పాస్ చేద్దామంటాం. నక్సలైట్ల వార్తలకు రంగుల దీచినారు, రాజకీయ వార్తలకు రంగుల దీచినారు, నక్సలైట్ల వార్తలన్నీ కత్తిరించి ఇచ్చినారు. ఆ తొరల పేపర్ వద్దండ్రు జైలుల మాయన్నలు, మీ తోలు తీస్తామన్నారు జైలుల మాయన్నలు, జంగు సైరను తిండ్రు జైలుల మాయన్నలు, జంగుకె సై అన్నారు జైలుల మాయన్నలు. అట్లా జైలు వాళ్ళ గురించి రాశారు.